హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి బుజ్బాబు బ్యాక్ టు స్కూల్ బ్లాగ్ అన్నమాట. ఇంకా ఇదే వ్లాగ్లోని అమ్మవారికి సారీ పెట్టారు, అది ఇంటికి పంచారు అని చెప్పాను కదా. సో ఏం సారీ పెట్టారు ఏంటి అనేది కూడా షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను బుజ్బాబుకి స్నాక్ బాక్స్ రెడీ చేసేసాను. ఒక 2 బిస్కెట్స్, కొంచెం సేగోడి, ఇంకా దాంతోపాటు వ్యాఫీ కూడా పెట్టాను అనమాట. ఇంకా వాడి స్నాక్ బాక్స్ రెడీ అయిపోయింది. పొద్దున్న 8:00కి వియాన్ స్కూల్ వెళ్ళేటప్పుడు జస్ట్ ఒక ఎగ్ తినేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతాడు అనమాట. ఎవ్రీడే ఎగ్ అంటే ఎవ్రీడే ఇవ్వనండి, మేము తిన్న రోజుల్లో ఎగ్ ఇస్తాము, తినలేని రోజులో ఒక హాఫ్ దోశ తిని వెళ్తూ ఉంటాడు. ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్నాక్ బ్రేక్ వచ్చేసి అరౌండ్ 10:30 అనుకుంటాను. ఇంకా లంచ్ బ్రేక్ అయితే 12:00 అనమాట. సో అందుకనే ఎక్కువ గ్యాప్ ఉండదు కదా. వన్స్ మనం స్నాక్ ఎక్కువ పెట్టేసామనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత లంచ్ ఎక్కువ తిన్నారు. ఇంకా నెక్స్ట్ వీడియోస్లోనే నేను వియాన్ బాబుకి స్నాక్కి ఏ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో నేను స్పెషల్గా చేయడానికి మెయిన్ రీజను, యాక్చువల్గా ఈ ఇయర్ వియాన్ గాడికి అకాడమిక్స్ కంప్లీట్గా స్టాప్ చేసేద్దాం అని అనుకున్నాం అనమాట. సో అలా అనుకున్న తర్వాత మళ్ళీ సడన్గా స్కూల్కి పంపించాం కదా, ఇది మాకు ఒక చిన్న సర్ప్రైజ్ లాగానే. బికాజ్ ఏం జరిగింది ఏంటి అనేది నేను ముందు ముందు వీడియోలో మీతో మాట్లాడతాను, షేర్ చేసుకుంటాను. మళ్ళీ స్కూల్కి పంపేస్తున్నాను కదా, నేనే పొద్దున్నే లేచి రెడీ చేశాను, నాకైతే బాగా అనిపించింది. బికాజ్ ఎవ్రీడే నేను ఈ పనులేమీ చేయనండి, డాడీ యూస్ టు హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వియాన్ లేచిన తర్వాత వాడికి స్నానం చేయించి మళ్ళీ వాడిని స్కూల్కి డ్రాప్ చేసేంత వరకు డాడీయే చూసుకుంటారు. అండ్ ఇంక ఇక్కడ ఏం జరుగుతుందంటే, బుజ్బాబుకి డైరీలో సైన్ చేయలేదు ఆ రోజు. వియాన్కి నేను డైరీలో సైన్ చేయకపోతే చాలా భయం అనమాట. మమ్మీ ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అని అడుగుతూనే ఉంటాడు. నేను ఎప్పుడైనా డైరీలో సైన్ చేయకపోతే దానికి రీజన్ ఏంటంటే, వాడు ముందు రోజు ఇంట్లో ఏం చదవలేదని అర్థం అనమాట. ఒకవేళ చదివితే సైన్ చేస్తాను, చదవకపోతే ఆడెంత గింజుకున్నా సైన్ చేయను. అలాంటప్పుడు మాత్రం ఆ నిమిషం అక్కడ నించొని, మమ్మీ ప్లీజ్ నేను వచ్చిన తర్వాత చదువుతాను మమ్మీ, సైన్ పెట్టు మమ్మీ అని అడుగుతూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చదువుతాడనమాట. వారానికి మినిమం ఒక 4 డేస్ అయినా నేను ఇంట్లో చదివేస్తానండి. ఎవ్రీడే చదివేసుకోవాలి, చదవకపోతే అవ్వదు అన్నట్టు ఏమి ఉండను అనమాట. ఎవ్రీడే హోంవర్క్ చేసుకుంటాడు, బట్ చదివించడం మాత్రం ఒక 4 డేస్ మాత్రమే చదివేస్తాను. ఎస్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, అలా అని మరీ స్ట్రెస్ చేసేయకూడదు. అలా స్ట్రెస్ చేసామంటే వాళ్ళ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకనే ఎక్కువ ఏం స్ట్రెస్ చేయను, కానీ చదువుకోవాలి అన్న టైంలోని కంప్లీట్గా చదువుకోవాలి, వేరే అదర్ యావిగేషన్స్ ఏమీ ఉండకూడదని చెప్తాను. ఒకవేళ ఆడుకుంటున్నా కూడా అన్ని సర్దేసి లోపలికి వచ్చేస్తాడనమాట చదువుకునే టైంలోని. ఇక్కడైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు, కానీ ఓడమోస్ రాలేదని మా డాడీ వెనక్కి తీసుకొచ్చారు. ఆ టైంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ వీడియో కదా, ఏంటంటే వర్షాలు రెగ్యులర్గా పడడం వల్ల ఊరికే వైరల్ ఇన్ఫెక్షన్స్ అందరికీ ఉన్నాయి, అండ్ దోమలు కూడా స్కూల్లో ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఓడమాస్ ఎక్కువ యూస్ చేస్తారు. స్కూల్కి వెళ్ళాడు కదా, నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా వియాన్ హెల్త్ బాగలేక ఒక 1.5 మంత్ నుంచి స్కూల్కి అయితే వెళ్ళలేదు. సో చాలా అంటే ఒక ఫేజ్లో ఎలా అంటే, డాక్టర్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ స్టాప్ చేసేయమన్నారనమాట వియాన్కి, పాత డాక్టర్. సో స్టాప్ చేసేయమన్నారు, మేము కూడా స్కూల్కి వెళ్ళి ఇన్ఫామ్ చేద్దామని అనుకునే నేనే ఆగానమాట. సరే చూద్దాము, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, ఇది నార్మల్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళాలనిపిస్తే అప్పుడేం చేయాలి. సో చూద్దాం, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ హ్యాపెన్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నాను. స్కూల్ అయితే ఏమి ఇన్ఫామ్ చేయలేదు, కానీ నార్మల్గానే చెప్పాం హెల్త్ బాగాలేదని. డాక్టర్ని చేంజ్ చేసిన తర్వాత వియాన్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇంకందుకనే ఇప్పుడైతే స్కూల్కి పంపించాను. యాక్చువల్గా అక్కడ దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు, కానీ నేను కంట్రోల్ చేసుకోలేను నా టీయర్స్ని, అందుకనే ఇక్కడి నుంచే సెండ్ ఆఫ్ ఇచ్చేసాను. సో వాడు వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడైతే నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉండి బయటకు వెళ్ళాల్సింది ఉంది. సో అదంతా చూసుకొని మళ్ళీ బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి కంటిన్యూ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. సో వాడి స్కూల్కి వెళ్ళాడు, నేను కూడా ఫ్రెష్ అయ్యి నా పర్సనల్ వర్క్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఇంటికి రాగానే అత్తయ్య గోరింటాకు తీసుకొని వచ్చిందనమాట నా కోసం.
ఇంకా వియాన్ గడికి ఫస్ట్ అన్నం పెట్టేసి మంచిగా కూర్చోబెట్టి రెండు చేతులకి రెండు కాళ్ళకి గోరింటాకు పెట్టేశాను. ఇంకా డాడీకి కూడా గోరింటాకు పెట్టేశాను. నా చేతికి కూడా గోరింటాకు పెట్టాను. ఇదేంటి అబ్బాయిలకు కూడా గోరింటాకు పెట్టుకుంటారా అంటే ఆరోగ్యం ఎవరికైనా ఒకటే, అది అబ్బాయి అవనివ్వండి అమ్మాయి అవనివ్వండి. ఏ అబ్బాయి విషయంలో ఆరోగ్యం అవసరం లేదా అన్నట్టు నేను ఆలోచిస్తాను. మెయిన్గా ఇలా ఆకు రుబ్బి నూరింది అయితే మాత్రం అబ్బాయైనా అమ్మాయైనా ఎవరైనా సరే చేతికి పెట్టుకుంటే మన బాడీలో ఉన్న వేడిని కంట్రోల్ చేసి యాంగ్జైటీని తగ్గించి అండ్ అట్ ద సేమ్ టైమ్ గోరు చుట్టూ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయడానికి ఈ గోరింటాకు యూజ్ అవుతుందండి. పెళ్ళిళ్ళలో ఇప్పుడంటే మెహందీ ఫంక్షన్స్ అని అవన్నీ వస్తున్నాయి, కానీ ఇంతకు ముందు కాలంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుండేవారు అంటే ఆ టైంలో పెళ్లి హడావిడిలో అందరూ కంగారుగా ఉండి ఒక రకమైన టెన్షన్ ఉంటుంది, ఎలా జరుగుతుందా పెళ్ళి ఏంటి అని. సో ఆ టెన్షన్స్ని ఆ యాంగ్జైటీని కంట్రోల్ చేయడానికి గోరింటాకు బాగా హెల్ప్ చేస్తుందంట. నేను కూడా ఇది ఒక ఆర్టికల్లోనే చదివాను, ఆల్రెడీ దీని గురించి ఒక బ్లాగ్లో కూడా షేర్ చేసినట్టున్నాను. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ ఎవరికైనా హెల్త్ ఇంపార్టెంటే. బాగా వేడి చేసింది అంటే మీ ఇంట్లో కనుక ఆ గోరింటాకు చెట్టు ఉంటే చక్కగా కొంచెం రుబ్బేసి చేతికి పెట్టుకోండి, వేడంతా కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ గోరు చుట్టూ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మంచిగా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఇంకా నేనైతే ఆర్టిఫిషియల్ హెన్నా ఎక్కువ పెట్టను వియాన్ గాడికి, బట్ ఇలా న్యాచురల్ హెన్నా అయితే మాత్రం మా డాడీకి మా అమ్మకి నాకు వియాన్ గాడికి అందరూ పెట్టుకోండి అనే చెప్తాను, ఎందుకంటే దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా వియాన్ గాడికి మెహందీ పెట్టాను అన్న మాటే కానీ వెంటనే పడుకోబెట్టేశాను. పడుకున్నాడో లేదో బెడ్షీట్కి మొత్తం గోరింటాకు రాసేసాడు అనమాట. వాడు పడుకునే పిల్లో కవర్ అయితే ప్లెయిన్ ఎల్లో కలర్ వేసాను, ఆ స్టెయిన్స్ అయితే అలానే ఉండిపోయాయి. బట్ యా ఇట్స్ ఓకే, పర్వాలేదు, అది కొంచెం వాష్ చేస్తే పోతుంది. పిల్లలకి ఒకవేళ గోరింటాకు పెడుతున్నాము అన్నప్పుడు ఏదైనా యూజ్లెస్ క్లాత్ బెడ్షీట్ దగ్గర కానీ లేకపోతే పిల్లో కవర్స్ దగ్గర కానీ పెట్టడం సేఫ్టీ అన్నమాట. ఇంకా తర్వాత అయితే నేను గోరింటాకు కూడా మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అబ్బా, ప్రతిసారి గోరింటాకు పెట్టుకుంటూనే ఉండేదాన్ని. అయితే హెన్నా ఆర్టిఫిషియల్ కోన్స్ తీసుకొచ్చి పెట్టుకునేదాన్ని, లేకపోతే గోరింటాకు పెట్టుకునేదాన్ని. నాకు చాలా ఇష్టం. సేమ్ ఈ విషయంలో వియాన్ గడికి కూడా, వాడికి మెహందీ అంటే చాలా ఇష్టం, కాకపోతే పెట్టిన 5 నిమిషాలకే తీసేయాలంటాడు అనమాట. నేనేమో ఒరే ఒక 10 నిమిషాలు కానీ లేకపోతే ఒక 1/2 అవర్ అయినా ఉంచుకోరా అంటాను, కానీ వీడు అస్సలు ఒప్పుకోడు. పెట్టుకోవడానికి ఎంత యాంగ్జైటీగా ఫీల్ అవుతాడో అంతే వెంటనే తీసేయాలి అని అంటూ ఉంటాడు అనమాట. చూసారా వాడి బుజ్జి చేతులు భలే పండాయి కదా. ఇంకా ఆ రోజైతే మమ్మీ డాడీ ఇద్దరు బీచ్కి తీసుకెళ్తున్నారు వియాన్ గాడిని. బాయ్ బాబు, షౌట్. హనీ చీరలు పెట్టుకున్నావా? చెల్ల డబ్బులు వియాన్ గో స్లో పెట్టు. జీ వియాన్ ప్రెస్ జీ. బాయ్. సో ఇప్పుడు వియాన్ బాబాలు టెంపుల్కి అయితే వెళ్ళారు అండ్ టైం వచ్చేసి సిక్స్ 35 అయ్యింది. ఓకే, ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ మిస్ప్లేస్ అయ్యాయి. యాక్చువల్గా ఇది ఆ రోజు ఆఫ్టర్నూన్ పార్సల్ వచ్చిందనమాట. ఇంకా ఈ క్లిప్పింగ్ ఫస్ట్ షేర్ చేయాల్సింది కానీ మర్చిపోయాను, అటు దిటు ఇటు దటు అయింది. సో ఓకే, ఇంక ఇక్కడ ఏంటంటే అమెజాన్లోని గ్రేట్ ఇండియా సేల్ రన్ అయింది కదా, ఇంకా ఆ టైంలోని ఒక మొబైల్ తీసుకున్నాను, అది వివో Y15S అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మొబైల్ అవసరం అంతేం లేదు. డాడీకి ఒక మొబైల్ ఉంది, నాకు ఒక మొబైల్ ఉంది. ఇంతకు ముందు డాడీ పాత మొబైల్ వియాన్ చూసుకుంటూ ఉండేవాడు, అదొక 100 సార్లు నేలకేసి కొట్టుంటాడేమో, ఇంకా 101వ సారి అది పాడైపోయింది అనమాట. ఇంకా నేను డాడీ ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్తే వీళ్ళకి ఇంట్లో మొబైల్ లేదు, సో అందుకని చెప్పి ఏదో ఒకటి 15,000 లోపు కానీ 10,000 లోపు కానీ మొబైల్ తీసుకుందామని అనుకున్నాను. మా ఇంట్లో మెయిన్గా నా మొబైల్ వివోనే, ఇంకా డాడీకి తన బర్త్డే కోసం నేను గిఫ్ట్ ఇచ్చిన మొబైల్ కూడా వివోనే, ఇంకా ఇప్పుడు మా అమ్మకి తీసుకున్న మొబైల్ కూడా వివో అన్నమాట. ఎందుకు నేను మెయిన్గా వివో చూస్ చేసుకుంటాను అంటే
శాంసంగ్ వేరే అతర మొబైల్స్ ఏవైనా సరే కిందన పడితే ఊరికే చిదిగిపోతాయి, దానికి ఎత్తు మదుపులు చాలా పెట్టాలి. బట్ వివో ఒకసారి కిందన పడినా కూడా స్క్రాచెస్ వస్తాయి కానీ ఊరికే చిదిగిపోదు అన్నమాట. సో అందుకని చెప్పి నేను వివోలో ఆప్షన్స్ చూస్ చేసుకుంటాను. ఇంతకీ ఆ మొబైల్ ఎంత ప్రైస్ పడింది అనేది చెప్పలేదు కదా. ఈ మొబైల్ కాస్ట్ యాక్చువల్గా 13,500, కానీ నేను ఇది అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో తీసుకున్నానని చెప్పాను కదా. ఆ సేల్ టైంలోని ఈ మొబైల్ వచ్చేసి నాకు 9,500 పడింది. ఐ వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ బికాస్ ఇంట్లో వాళ్ళు ఎక్కువగా యూస్ చేసేది ఏమీ లేదు, పోనీ నాలా ఎక్కువ కెమెరా యూస్ చేస్తారు, లేకపోతే ఆఫీస్ వర్క్ ఏమైనా చేస్తారు, మొబైల్ కంటిన్యూస్గా ఉండాలి అని అనుకోవచ్చు. బట్ వీళ్ళకి అవసరం ఏమీ లేదు. వియాన్ గడ్ ఏదో యూట్యూబ్ చూసుకుంటాడు, ఇంకా మా అమ్మ కొంచెం సేపు ఆ యూట్యూబ్ చూసుకుంటుంది, అంతే ఏమో. మధ్యలో మేము ఎప్పుడైనా బయటికి వెళ్తే కాల్స్ రిసీవ్ చేసుకోవడం అంతే. ఈ మొబైల్ దానికోసమే మెయిన్గా. సో అందుకనే నాకు బాగా నచ్చింది. అండ్ నేను ఏ మొబైల్ చూసినా ఫస్ట్ కెమెరా క్వాలిటీ చెక్ చేస్తాను. కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, బాగుందా లేదా, పిక్చర్స్ ఎలా వస్తున్నాయి, వీడియోస్ ఎలా వస్తున్నాయి, పోర్ట్రేట్ మోడ్ ఉందా లేదా, ఇవే చూసుకుంటాను అన్నమాట. ఆ రేంజ్లో ఈ మొబైల్ రావడం చాలా రీజనబుల్, ఎందుకంటే 13,500 అని చెప్పాను కదా. ఆ టైంలోనే ఆర్డర్ చేసేయాల్సింది, కానీ ఎందుకనో సేల్ చూపించింది కదా, సరే చూద్దాము సేల్లో ఏమైనా ఉంటాయో ఆఫర్స్ అని ఆగాను. 9,500కి ఇలాంటి మొబైల్ అంటే పర్వాలేదు, బాగానే ఉండిందనే చెప్పాలి. ఇంకా నేను ఆ మొబైల్ ఆర్డర్ పెట్టేటప్పుడు దిస్ వాజ్ ద లాస్ట్ పీస్, ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయిందనమాట. అసలు ఈ పీస్ కూడా వస్తుందా రాదా నేను చాలా టెన్షన్ పడ్డాను. బట్ ఫైనల్గా ఒక 2 డేస్ ముందే నాకు ఆర్డర్ వచ్చేసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భుజ్బాబుస్ అండ్ మై మామ్స్ మొబైల్. భుజ్బాబుది ఏంటక్క అని అనుకోవద్దు, వాళ్ళకి ప్రతిదీ అలవాటు అవ్వాలి. ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని మనం చాలా వరకు గైడ్ చేస్తూ ఉంటాము, అలా కాదు. వాళ్ళు పోను పోను నేర్చుకుంటే వాళ్ళకే తెలుస్తుంది కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. కొన్ని విషయాల్లో మనం ఎంతవరకు చెప్పచ్చో అంతవరకు చెప్పాలి, బట్ కొన్ని విషయాలు వాళ్ళే ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నట్టు నేను వదిలేస్తూ ఉంటాను. ఇంకిక్కడైతే మా అమ్మ, వియాన్ బాబు, మా డాడీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే అమ్మవారికి చీరలు ఇవ్వడం కోసం. యాక్చువల్గా దసరా మేము చేసుకోలేదు కదా, ఒకవేళ కనుక మేము దసరా చేసుకొని ఉంటే మా అమ్మ, డాడీ, వియాన్ ఎవ్రీ ఇయర్ 3 అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆ 3 అమ్మవార్లకి చీరలు ఇచ్చేసి ఇంటికి వస్తారనమాట. ఆ చీర వెనక్కి తీసుకొని రారు. కానీ ఇయర్ దసరా చేసుకోలేదు కాబట్టి దసరా అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి చీరలు ఇవ్వడానికి వెళ్ళారనమాట. ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ అత్తయ్య అమ్మవారు సారీ ఇచ్చారని చెప్పేసి తీసుకొచ్చిందనమాట. అప్పటికి నాకు ఫుల్ కఫ్ ఉందని చెప్పేసి చాలా చిన్న పార్టికల్స్ తీసుకొని తింటూ ఉన్నాను అనమాట. ఇక్కడ అమ్మవారికి సారీలో ఏ వెరైటీస్ ప్రసాదించారు అనేది చూపిస్తాను. ఫస్ట్ లడ్డు, తర్వాత జాంగ్రీ, తర్వాత హరిసి, ఆ తర్వాత కాజా, చిలకలు, ఇంకా సలిమిడి, దాంతోపాటు అట్టిపండు, ఇవన్నీ అమ్మవారికి సారీలాగా సమర్పించారనమాట. అసలు చాలా బాగా చేశారు. ఈ సారీ తెచ్చేటప్పుడు కూడా ఎంత మంచిగా డప్పులు అవి కొట్టి చాలా బాగా జరిగింది. బట్ నేనే వెళ్ళడానికి కుదరలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మంచిగా వెళ్ళి నేను కూడా పూజలో పాల్గొవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, ఈ బ్లాగ్ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఒక్కసారి ఛానల్లో వీడియోస్ చెక్ చేయండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్ బాయ్.